మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. గడపని తట్టి ఇవాళ ఎంత నీచం అంటే ఒక రెండు ఎగ్జాంపుల్స్, వందల ఎగ్జాంపుల్స్ అని తర్వాత చెప్తా మీకు, ఇస్తా అందజేస్తా. ముఖ్యమంత్రి గారి మీటింగ్లో స్వయంగా ఇద్దరు మహిళలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు అన్ని చెప్పడం మట్టుకే తప్ప చేసేది లేదని చెప్పి వాళ్ళ కన్వర్ట్ చేసిన మీ సోషల్ మీడియాలో వచ్చింది. ఆ ఇద్దరు మహిళలకి ఇంటెలిజెన్స్లు ట్రాక్ చేసి ట్రేసింగ్ చేసి ఆ ఇద్దరి మహిళలకు ముఖ్యమంత్రి గారి చేత ఫోన్ చేయించారు. మేము ఇవ్వమనుకుంటున్నాం అమ్మా, మేము ఇస్తామమ్మా అంటే అంటే మీటింగ్లలో వేలాది మంది మీటింగ్లో ఇద్దరు మహిళలు సొంత వాళ్ళ అంతరాత్మని ఆవిష్కరించే ప్రయత్నం చేసి మాట్లాడితే ఆ ఇద్దరు మహిళల ఫోటోలు సోషల్ మీడియాలో వస్తే దాన్ని ఒక ఇంటెలిజెన్స్ డిఎస్పీ ట్రేస్ చేసి వాళ్ళ చేత ముఖ్యమంత్రి గారితో మాట్లాడించిందంటే మీరు అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారు ఎంత దిగజారిపోయిండో ఇవాళ ఆ మహిళల అభిప్రాయాన్ని మార్చగలుగుతావా? ఇవాళ ఎక్కడనో కొన్ని వందల వేల మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, చిన్న చిన్న పిల్లలు తూ అనే మాట్లాడే మాటలు. ఇవాళ వాళ్ళందరితో మాట్లాడగలిగేటువంటి శక్తి కానీ వాళ్ళ అభిప్రాయాన్ని మార్చగలిగే శక్తి ముఖ్యమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి జయజమ్మ కూడా ఉండదనే విషయం మర్చిపోవద్దు. ముఖ్యమంత్రి గారి స్థాయి గతంలో నేను లేకుండానే గెలుస్తాం ఉప ఎన్నికలు, అదో పెద్ద లెక్కన నేను తలుచుకుంటే పోయి ఒక లెక్కే కాదు అనేటువంటి ముఖ్యమంత్రి మొన్న హుజూరాబాద్ సభలో మాట్లాడి అవసరమైతే మండలానికి కూడా వస్తా అని చెప్పిండు, అవసరమైతే గ్రామాలకు కూడా వస్తారు కావచ్చు. ఇప్పటికే ఎంపీపీలతో జడ్పీటీసీలతో నాయకులతో స్వయంగా సమావేశం పెట్టిండు ప్రగతి భవన్లో, ఒక్కసారి కాదు ఒక మూడు నాలుగు సార్లు మాట్లాడి. బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు, ఇంకా అనేక విత్తా అని చెప్పి ఆశలు పెట్టిండ్రు, అనేక మంది నాయకులను జాయిన్ చేసుకున్నారు. ఇవన్నీ సాలదన్నట్టుగా స్వయంగా ఒక చిన్న వార్డు మెంబర్తో ఒక చిన్న కార్యకర్తతో కూడా మాట్లాడే స్థాయికి దిగజారిండు ముఖ్యమంత్రి గారు. సిద్ధిపేట మంత్రిమే ఇక్కడ అడ్డబెట్టిండు, రోజు తిట్టుడే, మీ క్రెడిబిలిటీ లేదు, మిమ్మల్ని ఎవరు విశ్వసిస్తలేరు, మీరు అడిగితే ఓట్లు పెట్టట్లేవు అని చెప్పి మా నాయకులను తిడుతూనే నేను నాతో 20 సంవత్సరాలు పనిచేసిన మా నాయకత్వాన్ని కూడా అడుగుతున్నా. నేను ఎన్నడూ ఒక పల్లెత్తు మాడనలే, వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకునేది నా కర్తవ్యం అంతా కూడా వాళ్ళని నిర్వహించేది, వాళ్ళకి ఆ గౌరవం మర్యాద ఆ బాధ్యతలు ఉండే. ఇవాళ ఏం చేస్తాను, ఇక్కడ మా సర్పంచ్ మీద నమ్మకం లేక, ఎంపీడీసీ మీద నమ్మకం లేక, ఎంపీపీ మీద నమ్మకం లేక, కౌన్సిల్ మీద నమ్మకం లేక, జడ్పీడీసీ మీద నమ్మకం లేక, కార్యకర్త మీద నమ్మకం లేక, సిద్ధిపేట నుంచి కొన్ని వందల మందిని ఇక్కడ డంప్ చేసి వాళ్ళే బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నాడ, వాళ్ళే మీటింగ్కి డబ్బులు ఇస్తున్నాడ, వాళ్ళే ఇంటిని తిరుగుతున్నాడట, వాళ్ళే వెహికల్ జాబులు కూడా ఇస్తున్నాడ. అంటే గింత అపనమ్మకంతో కూడినటువంటి పని జరుగుతున్నప్పుడు దయచేసి మిమ్మల్ని ఇన్ని అవమానాలు భరించి ఇంత నీచపు బతుకు బతకాల్సిన అక్కడ ఉందా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. గిప్పుడే గిట్ల ఉంటే, నీ ఎన్నికలప్పుడే గిట్ల ఉంటే ఎన్నికల తర్వాత మీ ముఖం చూసే దిక్కుండా అనే విషయం మీరు మర్చిపోకండి. ఎవరు వస్తారు అప్పుడు, నీ సిద్ధిపేట మంత్రి వస్తాడా, నీ కరీంనగర్ మంత్రి వస్తాడా, నీ వరంగల్ మంత్రి వస్తాడా? హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఎవరికి వాళ్ళే బతుకు చూడు అన్నట్టు ఉంటుంది తప్ప ఒకరి మీద ఒకరి నియోజకవర్గంలో ఒక ఏళ్ళు పెట్టే పరిస్థితి ఉండదు. 100కు 100% చెప్పదలుచుకున్నాం, ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట దిగజారిన తర్వాత, ముఖ్యమంత్రి మీద ప్రజలకు విశ్వాసం పోయిన తర్వాత, ముఖ్యమంత్రి గారి మీద ఆధారపడ్డ ప్రభుత్వం కాబట్టి, పార్టీ కాబట్టి తప్పకుండా వీళ్ళంతా కనుమరుగు కాక తప్పదు. తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా తెలంగాణలో ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, ఈ నాయకులను గెలిపించే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల
మీరు ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. కానీ ఒకటి మాత్రం సత్యం, అదే పనిగా కొంతమంది నాయకులు ప్రజల మీద దౌర్జన్యం చేసిన వాళ్ళు.